దిష్టి దిష్టితో రకరకాల ఇబ్బందులు పెద్దవాళ్ళు అయితే చెప్పుకోగలరా బాబా దృష్టి తగిలినట్టుంది నలతగా ఉంది బరువెక్కిపోయింది బ్రెయిన్ అది ఇది చెప్తూ ఉంటారు చిన్నపిల్లలకి గనక దిష్టి తగిలితే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు కొంతమంది మనం చూస్తూ ఉంటాము ఎవరైనా వచ్చి వెళ్ళారు అంటే అంతే అందుకుంటారు అసలు ఏడుపు టాక ఇంత పెద్దవాళ్ళు ఉంటే చెప్తారా మా దిష్టి తీతావు తొందరగా కానీ ఒక పవర్ఫుల్ దిష్టి తీసే మెథడ్ ఏదైనా చెప్తారా తప్పకుండా ఎప్పుడైనా కూడా కర్పూరం అనేది దేవుడి గుడిలో కాకుండా మనం ఒక ఒక డబ్బాలో కర్పూరం వేసుకొని ఒక పది పదిహేను బిళ్ళలు అనేవి బయట పెట్టుకోవాలి బిళ్ళల్లో మరి డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ కలుపుతాం కలిపి ఏం చేస్తాం ఏం చేయలేం కదా లేదు ఓపిక ఉందంటే ముద్ద కర్పూరం కూడా పెట్టుకోవచ్చు కొంచెం ఆ ముద్ద కర్పూరం కొంచెంగా తీసేసి కర్పూరం బిళ్ళలు ఒకవేళ యూజ్ చేసేటైతే ఒక ఐదు కర్పూరం బిళ్ళలు తీసుకొని దిష్టి తీస్తున్నట్టుగానే తిప్పాలి పట్టుకోవచ్చు కదా ఇటు మూడు సార్లు ఇటు మూడు సార్లు మళ్ళీ ఇటు మూడు సార్లు తిప్పి పైనుంచి కిందకి కూడా తీస్తాం పిల్లలకి అలానే పై పైనుంచి కిందకి మళ్ళీ మూడు సార్లు ఇట్లా బాడీ మొత్తం ఇట్లా టచ్ చేయకుండా ఇట్లా తీసేస్తున్నట్టుగా ఊహించుకోవాలన్నమాట ఊహించేసుకొని అవి బయట బాల్కనీలోనే తీస్తాను నేను దానికి ఒక ప్రమిద పెట్టుకున్నా సెపరేట్ గా ఈ కాల్చడానికని సరే అవి అది తగ్గి పెట్టి కూడా సిపరేట్ గా ఉంటుంది ఆ సిస్టమ్ మొత్తం పక్కన అది తీసుకొని వెళ్ళి అక్కడ వెలిగించేసి చూయించడం అనమాట ఎవరికైతే దృష్టి తీసామో వాళ్ళు చూడాలి చూడాలి చూసిన తర్వాత ఇమీడియట్ గా చాలా తొందరగా వెళ్ళిపోతుంది ఆ కర్పూరం వెలుగుతుంది బా చాలా మామూలుగా ఇచ్చే కర్పూరానికి దీనికి మీరు చూడండి చాలా ఎక్కువ సేపు వెలుగుతుంది మామూలు దానికంటే కూడా ఇంకెక్కువసేపు వెలుగుతుంది వెలిగిన తర్వాత చూశాక వాళ్ళనేమో కాళ్ళు చేతులు కడిగేసుకొని వెళ్ళిపోమని చెప్పాలి ఎందుకంటే అలసటగా ఉంటుంది వాళ్ళకి మనం మాత్రం ఆ మంట మొత్తం అయిపోయిన తర్వాతనే వెళ్ళాలి మనం మొత్తం అయిపోయి మనం కూడా తీసిన వాళ్ళు కూడా చూసి కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకొని నీళ్ళు ఇట్లా కొంచెం చల్లుకొని వెళ్ళాలి ఈవినింగ్ లోనే తీస్తారు ఎక్కువ మంది సిక్స్ లోపలగానే తీస్తారు తీస్టి సాధారణంగా అయితే కానీ అవసరం ఉన్నప్పుడు రాత్రైనా తప్పదు రాత్రంతా బాధపడుతూ ఉండమని మనం చెప్పలేం కదా అయితే దిష్టి తగిలింది అనడానికి సూచనలు ఏవి అంటే త్రేంపులు వస్తూ ఉంటాయి కొంతమందికి భోజనం చేసేటప్పుడు ఎవరిదన్నా కనుబడింది అనుకోండి పిల్లలు కానీ అట్లా త్రేణు రావడము కడుపులో నొప్పి రావడము పిల్లలకి ఎక్కువగా ఎక్కువగా వాళ్ళు ఇట్లా నిద్రలో ఉలిక్కి పడడం చేస్తూ ఉంటారు లేకపోతే చాలా మంది పిల్లలు వన్ ఇయర్ వన్ ఇయర్ లోపల పిల్లలు ఇలా చూపిస్తే ఏడుస్తూ ఉంటారు అనమాట ఏం చూపిస్తున్నారు తెలియదు ఏముందో తెలియదు దేనికి భయపడుతున్నారు ఇలా చూపిస్తే ఏడుస్తూ ఉంటారు వాళ్ళకి ఏదో అనీజీగా అనిపిస్తుంది ఉంటుంది అట్లా కూడా ఉంటుంది అదేదో వాళ్ళకి కనపడుతుందేమో అని మనం భయపడద్దు అట్లా ఎవరో ఏదో తిట్టి కొట్టినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట వాళ్ళకి అట్లా అని ఉంటుంది అది తీయడం ఎక్కువ శాతం మీరు నిప్పులతో తీసిన దిష్టి బాగా తొందరగా పోతుంది చాలా సో కర్పూరం అనేది ఈజీ ఇప్పుడు చాలా మంది పేపర్ కూడా సెవెన్ టైమ్స్ తీస్తారు అది మామూలు న్యూస్ పేపర్ ఉంటుంది కదా మనిషిని మనిషికి చూపిస్తూ సెవెన్ టైమ్స్ చించాలి ఎవరికైతే దృష్టి తీస్తున్నారో ఇట్లా చాలి సెవెన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ చించి తిప్పేయాలి మొత్తం తిప్పేసేసి అది కూడా సేమ్ కాల్చడమే ఒక చిన్న దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మీద పడకుండా కాల్చుకోవాలి చూడాలా మేడం అది కూడా చూడాలి అది కూడా చూడాలి ఏదైనా ఆ నిప్పు అనేది దిష్టి పడిన వాళ్ళకి చూడాలి అప్పుడు అది కాలి వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని తీసిన వాళ్ళు కూడా కాళ్ళు చేతులు కడుకుని రావాలి పిల్లలకి మాత్రం కర్పూరం దిష్టి చాలా బాగా పనిచేస్తుంది వెంటనే రిలీఫ్ పొందుతారు పిల్లలు మా చిన్న రెగ్యులర్ గా చిన్నప్పటి నుంచి తీస్తున్నాను నేను అవునా రెగ్యులర్ గా ఇది తీస్తూ ఉండొచ్చా మేడం ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మరీ పసిపిల్లలుంటే ఖచ్చితంగా తీసేస్తూ ఉంటారు తీయచు అయితే నేనేమంటాను అంటే అది గా అలవాటు అయిపోయింది అనుకోండి ఇంకా బాధ ఇబ్బంది ఉంటుంది ముందు చూసుకోవాలి మనం అసలు ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పి చూసుకోవాలి చూసుకున్న తర్వాత నిజంగానే ఉంది అనుకున్నప్పుడు తీస్తే తప్పేమీ లేదు సాధారణంగా ఇంకోటి నేను చెప్తాను డౌట్ వచ్చింది తల్లికి అంటే మాత్రం ఖచ్చితంగా ఉన్నట్టే దిష్టి ఆహా నేను అనుకుంటే ఇవాళ దిష్టి తగులుతుంది అనిపిస్తే మాత్రం వెంటనే తీసేస్తాం మా పిల్లలకి డౌట్ వచ్చింది అంటే మాత్రం తగిలింది చూపిస్తుంది అప్పుడుకి నేను ఎన్నో మా కడుపులో పట్టే మందేస్తాను మామూలుగా పిల్లల కోసం పెట్టుకుంటాను కదా సిరపులు అవి వేసినా కూడా తగ్గదు దిష్టి తీసిన వెంటనే తగ్గిపోతుంది అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా తల్లులు ఎవరికన్నా ఇవాళ దిష్టి తగిలిందేమో పిల్లలకి అనిపిస్తే మాత్రం వెంటనే తీసేసేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఆడుకోవడానికి కూడా అమావాస్య పూట పౌర్ణమి పూట పిల్లల్ని దయచేసి బయటికి పంపించకండి పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు నిండు పౌర్ణమి ఉన్నప్పుడు నిండు అమావాస్య ఉన్నప్పుడు పంపించద్దు సిక్స్ కల్లా ఇంటికి వచ్చేసి ఆడుకోవడం అనేది లోపల ఫైవ్ లోపలే వచ్చేయమని చెప్పండి ఒక్కరోజు బయటకు వెళ్ళద్దు అని చెప్పండి తలంట్లు పోసుకోవడము తలంట్లు పోయకూడదు అమావాస్య రోజు పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు ఇప్పుడు కార్తీక పౌర్ణమి వస్తుంది రాఖీ పౌర్ణమి చిన్న పిల్లలు అట్లాంటివి అయితే ఓకే ప్రత్యేకంగా పర్వదినాల్లో అంటే నేనైతే ఆదివారం కూడా మానేసాను ఇప్పుడు ఆదివారం పోస్తే అనారోగ్యం అని చెప్పి సాటర్డే మార్నింగ్ అయితే తొందర తొందరగా గబగబా లేపేసి డైర్ పెట్టేసి పంపించేస్తాను ఇప్పుడు చలికాలం ఇబ్బంది పడతారు కాబట్టి పర్వాలేదు కానీ యాక్చువల్ గా అయితే ఆదివారం కూడా పోయొద్దు పిల్లలకి అనారోగ్యం అని చెప్పి సో మెయిన్ ఇంకొకటి పిల్లలకి ఏంటంటే లేవంగానే ఫస్ట్ దేవుడి దగ్గర లేచి దండం పెట్టుకోవడం ఒకటి మనం నేర్పించాలి ఈ స్కూల్ డ్రెస్ అనేది రోజు ఉతికింది వేసుకుందాం అనుకోండి టూ సెట్స్ పెట్టుకొని అప్పుడు రోజు ఆ ఉతికిన స్కూల్ డ్రెస్సే ఉంటుంది అయితే దండం పెట్టేసుకోవచ్చు చక్కగా చాలా మంది ఏం చేస్తారంటే నిన్న వాడింది మళ్ళీ యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అట్లయితే మనం పెట్టుకోలేం కానీ డైలీ ఉతికిన స్కూల్ డ్రెస్ అయితే చక్కగా వేసేసుకుంటారు పిల్లలు చక్కగా దేవుడి దూడంలోకి వెళ్ళేసి దండం పెట్టుకొని ఒక రెండు అగరబత్తలు స్వామికి వెలిగించి వస్తే వాళ్ళకు కూడా నమ్మకం అనేది పెంపొందించబడుతుంది స్తోత్రాలు శ్లోకాలు చదివించడం అనేది కూడా చాలా మంచిది ఇలా చేస్తూ ఉంటే మనం వాళ్ళ నెమ్మది నెమ్మదిగా వాళ్ళ లైఫ్ లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే దిష్టి తీసే దాంట్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి మేడం ఇప్పుడు పిల్లలకైతే తల్లి హెయిర్ కూడా వేసి తీయండి అని మామూలుగా అయితే మాకేం అంటే జుట్టు తీసి ఇట్లా జడ ముందుకు తీసుకొని ఇట్లా ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు వేసుకొని మళ్ళీ జడ వెనక కేసేసుకోమని అలా చేస్తే జుట్టు ఉడుతుంది అదో భయం ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది అట్లాగా వెళ్ళిపోవాలి కదా బయటకి ఉండకూడదు కానీ తల్లి జుట్టుతో తీస్తే కూడా పిల్లలు తొందరగా నిద్రపోతారు కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ కర్పూరంతో తీసుకుంటే చాలా మంచిది ఇంకొకటి ఒకటి ఏంటంటే విభూతి పెట్టడం ఒకటి చక్కగా పిల్లలకి నైట్ పడుకునేటప్పుడు మాకైతే హనుమాన్ చాలీసా చదివి పెట్టేది మా అమ్మ కంపల్సరీగా అందరం టైం ఉండేది అప్పుడు బాగా ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఫోర్ లోపల ఫోర్ థర్టీ కల్లా స్కూల్స్ నుంచి వచ్చేసేవాళ్ళము వచ్చి మహంకాలు చెట్లు కడుక్కొని కాస్త ఏదైనా తిని హోంవర్క్ చేసేసుకుంటే మళ్ళీ కొంచెం సమ్మర్ వస్తుంది అనగా అయితే మళ్ళీ స్నానం చేసేవాళ్ళం ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత నైట్ అన్నం తినే ముందు హనుమాన్ చాలీసా చదివించి అన్నం తిన్న తర్వాత చదివేటప్పుడు ఇంత విభూతి పట్టుకోమనేది అనమాట మళ్ళీ తినేసిన తర్వాత ఎవరి విభూతి ఎవరు పట్టుకునే విభూతి మళ్ళీ వాళ్ళే పెట్టుకోవాలి పేపర్ చేసుకునే వాళ్ళ సో అలా చదవడం కుదరకపోతే మనమే దండం పెట్టుకొని విభూతి పెట్టి దండం పెట్టుకోవాలి కంపల్సరీ ఆంజనేయ స్వామి దండం పెట్టుకొని బయటికి వెళ్ళొస్తూ ఉంటారు పిల్లలు ఏవేవో చూస్తూ ఉంటారు ఈ హారర్ సినిమాలు అంటారు అవంటారు ఇవ్వంటారు వాళ్ళు ఏం చూస్తారో తెలియదు పాపం వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు ఆఫీస్ నుంచి వచ్చేసరికి కాబట్టి విభూతి పెట్టి ఏ భయం లేకుండా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని అలా అలవాటు చేయడం మంచిది నన్ను